బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల స్వరాజ్య స్థాపన కోసం పోరాటం చేస్తున్నామని దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు చిన్న కల్వకు చేరుకున్న యాత్రకు ఘనస్వాగతం పలికారు కల్వకుర్తి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎనిమిదిన పెద్దపల్లి నుంచి ప్రారంభమే సుల్తానాబాద్ పట్టణంలో ఈ నెల పదిన అంబేద్కర్ విగ్రహం వద్ద సభ ఉంటుందని చెప్పారు తొంభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలన్న సంకల్పంతో విశారథన్ మహారాజు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు పదివేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారని తెలిపారు మేధావులు వివిధ సంఘాల నాయకులు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మూడు కోట్ల మంది ఎస్సీ ఎస్టీల రాజ్యస్థాపన కోసం మార్చి పదిహేనవ తారీఖున కల్వకుర్తి పట్టణంలో లక్ష మంది బహిరంగ సభతో ప్రారంభమైన ఈ స్వరాజ్య పాదయాత్ర మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు దాటుకొని పద్నాలుగు జిల్లాలు దాటుకొని వందలాది మండలాలు వేలాది గ్రామాలు లక్షలాది మంది జనాన్ని దాటుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లాలోకి వచ్చి ఈ గ్రామంలో అడుగుపెట్టడం జరిగింది ఈ స్వరాజ్య పాదయాత్ర యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించాలని తెలంగాణ సింహాసనం మీద అట్టడుగు వర్గాలను కూర్చోబెట్టి తెలంగాణ గడ్డపై భారత రాజ్యాంగ విలువల ఆధారంగా తెలంగాణని పరిపాలించాలనే స్వరాజ్య కాంక్షని రగిలించడానికే ఈ స్వరాజ్య పాదయాత్రని తీసుకొని నడుస్తూ ఉన్నాం